సరస్వతి ఉద్గమ స్థానమైన భారతదేశపు చివరి గ్రామం మానా గ్రామం ఇదే. ఈ సరస్వతి నదీ తీరంలో ప్రవాహ వేగాన్ని నియంత్రిస్తూ ఒక పెద్ద శిల మనకు కనిపిస్తుంది చూస్తున్నారా? ఈ శిలకు ఒక చరిత్ర ఉంది. పాండవుల మహాప్రస్థాన సమయంలో వారు ఈ నదిని దాటవలసి వచ్చింది. అప్పుడు భీమసేనుడు ఈ నది ఉధృతిని నియంత్రించడం కోసం ఈ శిలను ఇక్కడ నదీ మధ్యలోకి విసిరి వారందరూ నదిని దాటేందుకు దోహదం చేశాట. అందుచేతనే ఈ శిలకు భీమశిల అని పేరు వచ్చింది. ఈ భీమశిలకు దగ్గరలో సరస్వతీమాత మందిరం ఉంది. ఈ మందిరంలో భక్తులందరూ పూజలు జరుపుతున్నారు. కేశవ ప్రయాగ వద్ద నదీతీరంలో కూడా వారి వారి విశ్వాసాలు అనుసరించి పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంలో బదరీ దర్శన ప్రాశస్త్యాన్ని గురించి బదరీనాథ్ ప్రధాన పూజారి శ్రీ రావల్ సందేశమిస్తున్నారు. ఆయన ఇంటిలోని దేవతామందిరం ఒక దేవాలయంలా ఉంటుంది. ఆదిశంకరుల మూర్తి, శ్రీ మహావిష్ణువు వెండి విగ్రహం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు సాలగ్రామాలతో అత్యంత పవిత్రంగా ఉంది ఆస్థానం. ఇక్కడ విష్ణుమూర్తి ఊర్ధ్వహస్తాలతో ఒక చేత చక్రముండగా వేరొక చేత గదను ధరించి ఉండటం ఒక అరుదైన విశేషం.